హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది సింపుల్గా చూపిస్తున్నాను టిప్స్ అనేది. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి హ్యాండ్స్కి క్లాత్ తక్కువైంది కాబట్టి ఎలా జాయిన్ చేసుకోవాలనేది కూడా మీకు సింపుల్గా చూపిస్తాను. సైడ్ జాయింట్స్ అనేది ఇప్పుడు మిడిల్ డాట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా టూ టైమ్స్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. మనకి డాట్స్ ఊడిపోకుండా ఉండాలంటే మనం టూ టైమ్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు కింద మిడిల్ డాట్ వేసుకోవాలి షేప్ దగ్గర. ఇప్పుడు టూ డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్ డాట్ పట్టుకొని కరెక్ట్గా చంగ భాగానికి డాట్ వేసుకోవాలి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన వేరే కలర్ని యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇన్విజిబుల్ షేప్ పట్టి వేస్తాను బ్లౌజ్కి. మనకి కచ్చది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి కింద ఈక్వల్గా. ఇప్పుడు సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని. ఇన్విజిబుల్ అయితే మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. రెండు ఫోల్డింగ్స్ అనేవి లేకుండా కట్టి ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి, స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అసలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన పార్ట్ అంతా కూడా లోపల షేప్ పట్టి లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా చూసుకోండి స్టిచ్ చేసేటప్పుడు, లేదా ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ అయిపోతుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ప్రతి పాయింట్ చూపిస్తున్నాను టిప్స్ అనేవి. ఈ టిప్స్ అనేది పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోపల క్లాత్ అంతా కూడా బయటకు ఓపెన్ చేసుకోవాలి. విధంగా స్లోగా ఓపెన్ చేసుకోండి, కుట్లు ఊడిపోతుంటాయి కాబట్టి చూసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మనకి లోపల బయట కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ బుక్ వేసుకునే ముందు ఒకసారి చూసుకోవాలి టూ ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈక్వల్గా వస్తున్నాయా లేదో చూసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ బుక్లు అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎక్కువ వచ్చినట్లయితే మనం మిడిల్ డాట్లో వెడల్పు వేసుకోవచ్చు. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కాబట్టి కింద వేయడానికి అవ్వదు. ఎక్స్ట్రా వచ్చినట్లయితే మెడభాగం దగ్గర ఎప్పుడు కూడా కట్ చేసుకోకూడదు. ఎక్స్ట్రా వచ్చిందని మనం మిడిల్ డాట్లో వేస్తే సరిపోతుంది డాట్ వెడల్పుని.
ఇప్పుడు ఓపెన్ ముక్కను మనం ఈ విధంగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి ఎప్పుడు కూడా మనం మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని మనం ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, ఫోల్డింగ్స్ అవి లేకుండా. మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా సరే మనం నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. నేనకైతే ఈ బ్లౌజ్కి పైపింగ్ వేశాను. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని మనం క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు అనేది క్రాస్ కట్ చేసుకోవాలి. మనకి ఒకే క్లాత్ పెద్దగా ఉన్నట్లయితే ఒకటే సింగిల్ కట్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజ్ మిగిలిన క్లాత్లను బట్టి మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు నేను 2 పీసెస్ కట్ చేస్తున్నాను క్రాస్ కటింగ్కి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. 2 క్రాస్గా కట్ చేస్తే జాయింట్ చేసుకోవాలి. 2 స్ట్రైట్ కాకుండా ఈ విధంగా జాయింట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి మెడపట్టి కోసం. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా స్టిచ్ చేసుకోగలిగితే అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎక్స్ట్రా పట్టి వదులుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పట్ల రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ఇదిగా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా పైకి పెట్టుకుని పైన లైనించి స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హెమ్మింగ్ వర్క్ చేయడానికి నీట్గా ఉంటుంది, ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా చేతికుట్లు వేసుకోవచ్చు లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి, హెమ్మింగ్ వర్క్ చేసిన తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మీకు నీట్గా ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేయడానికి. మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్కి కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది ఓపెన్ సైడ్. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కలపాలి. ఇప్పుడు షోల్డర్స్ 2 కూడా. దానికన్నా ముందు హ్యాండ్స్కి మనకి క్లాత్ తక్కువైంది కాబట్టి మీకు కటింగ్లో చూపించిన విధంగా క్లాత్ని యాడ్ చేస్తున్నాను. కింద అయితే నేను చిన్నగానే స్టిచ్ చేస్తున్నాను, హెమ్మింగ్ వర్క్ లేకుండా డైరెక్ట్ స్టిచ్ చేసేస్తున్నాను చిన్న ఫోల్డింగ్ చేసి. మనం ఈ విధంగా చేతికుట్లు అవి వేసుకోవాలి అనుకున్నట్లయితే వేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్ పొడవు పెంచుతున్నాను కాబట్టి నేను చిన్నగానే ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్కి క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద రైట్ సైడ్ వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ సారీస్ కానీ లేదా అనుగ్రహంగా ఇవన్నీ కూడా ఆఫర్స్లో అయితే ఉన్నాయి, మీషో యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఇంటి రెండు ఓన్గా బిజినెస్ చేసుకోవాలన్నా సరే మనకు ఉపయోగపడుతుంది మీషో యాప్ అనేది.
క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది, సారీస్ కానీ కుర్తీస్ కానీ. మన పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసినట్లయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోదు. అలాగే సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా రావాలంటే హ్యాండ్స్కి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం క్లాత్ని యాడ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ని. టూ హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ అని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు టూ హ్యాండ్స్కి కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా రెండు షోల్డర్స్ ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది చూసుకోండి. అలాగే షోల్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నా, ఫోల్డింగ్స్ లేకుండా ఉండాలన్నా, సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా మన ఈ టిప్స్ అనేది పాటించినట్లయితే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్స్ని ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది షోల్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఫోల్డింగ్స్ అవి లేకుండా లేదా పైకెత్తి పెట్టినట్టు రావడం కానీ ఇవన్నీ కూడా మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. మీకు అలా రాలేదనుకున్నట్లయితే మిడిల్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పైన కింద కూడా సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం కరెక్ట్గా చూసుకోండి. మెజర్మెంట్ అనేది హ్యాండ్ లోజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అదే మార్కింగ్ని రెండో వైపు కూడా మార్కింగ్ చేస్తున్నాను. మనకి చంక భాగం దగ్గర మార్కింగ్ దగ్గరికి కలపాలి. విధంగా మనకి తాళిపట్టి అయితే తాళిపట్టితోనే లూజ్ చూసుకోవాలి. షేప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ వస్తే సైడ్ జాయింట్ చేసేటప్పుడు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా పాదం వెడల్పులో మూడు లైన్లు వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. షేప్ కానీ సైడ్ జాయింట్స్ కానీ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతి పాయింట్స్ కూడా డౌట్స్ లేకుండా అర్థమవుతుంది. మీకు చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీరు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లేదా తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకోండి. మీకు ఒకవేళ బాగా లూజ్ ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోవచ్చు. మనకి గట్టిగా సరిపోతుంది ఎందుకంటే కాటన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా అనేది వదులుకోండి. ఎందుకంటే మనకి లాగుతుంది కాబట్టి వాటర్లో పెట్టినప్పుడు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.